దానిలో ఉన్న కంటెంట్ని సీరియస్గా తీసుకోవాలా లైట్గా తీసుకోవాలా కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే నిజంగానే అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ రాశారా, లేక తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తయారు చేసి ఒక ఫేక్ లెటర్ని రిలీజ్ చేశారనేది టిల్ నౌ సందిగ్ధంగా ఉంది. నేను కొన్ని టీవీ ఛానల్ చూసాను, ఇట్ ఈస్ ఏ ఫేక్ లెటర్ అని చెప్తున్నారు. అంటే నిజంగా ఫేక్ లెటర్ అయితే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు నిమ్మగడ్డ రమేష్ ఎందుకు బయటకు వచ్చారు? అదే ఐ వాంట్ టు సే, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫేక్ లెటర్ అనుకుంటే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక అధికారి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్, ఆయన పేరు మీద ఒక ఫేక్ లెటర్ సర్క్యులేట్ అవుతూ ఉంటే, రాష్ట్రంలో అన్ని టీవీల్లోనూ వస్తూ ఉంటే, ఇది నాది కాదు అని బహిరంగంగా చెప్పడానికి ఎందుకు సందేహపడుతున్నారు? ఒకటి, లేదు ఆయన రాయలేదు అంటే రాయలేదని చెప్పాలి. రాశారు అనుకోండి, ఎస్ నేను రాశాను, పరిస్థితి ఈ రకంగా ఉందని నేను అభిప్రాయపడ్డాను అని చెప్పాలి. కానీ ఈ చోద్యాన్నంతా చూస్తూ మౌనంగా ఉండటం పట్ల నాకు తీవ్రమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. నేను మొట్టమొదట ఆరోపించినట్టుగానే ఇది చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్తో, తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ వ్యవహారం అంతా మొట్టమొదటి నుంచి చేస్తున్నారు. ఇది ఒక కుట్రలో భాగం. ముందు అపాస్వాల్ చేసేసేసి డ్యామేజ్ చేసేసేసి తర్వాత అది నాది కాదు అంటే ఏం చేయాలి? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ ద ఫన్ ఇట్ ఈస్? ఒక బాధ్యత కలిగిన సీనియర్ ఆఫీసరు, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి చైర్మన్గా ఉన్న ఆయన ఈ రకంగా సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చిన తర్వాత దాన్ని తట్టుకోలేక ఈ విధమైనటువంటి హంగామా చేస్తూ ఉంటే, దీనిలో నేను ఖచ్చితంగా, సరే తెలుగుదేశం పార్టీ మా ప్రత్యర్థి పార్టీ అండి, వాళ్ళు రకరకాలుగా మా మీద ఆరోపణలు చేస్తారు, కానీ ఎలక్షన్ కమిషన్ కూడా ఈ రకంగా వ్యవహరించడం, మౌనంగా ఉండటం పట్ల చాలా బాధ కలుగుతూ ఉంది. ఇది ఒక రాజ్యాంగ వ్యవస్థ చేయవలసిన పని కాదు. మేము చాలా విమర్శిస్తాం, అది వేరే అంశం, కానీ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా అభ్యంతరకరమైనటువంటి అంశం. దీన్ని చాలా సీరియస్గా ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది ఫేక్ అయితే ఎవరు ఫేక్గా రాశారో, ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, ఎక్కడ ప్రచురణ జరుగుతుందో, దీని మీద మేము యాక్షన్ తీసుకోమని పోలీసు వారిని డిమాండ్ చేస్తాం. రెండో అంశం ఏంటంటే ఇది ఫేక్ కాదు, ఆయనే రాశాడు, ఎస్ దాన్ని ఫేస్ చేస్తాం. అలాంటి పరిస్థితులు లేవు. లేకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్ఫ్లుయెన్స్తో కలిసి ఆయన ఆ రకంగా లెటర్ రాస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం. ఏ విధంగానూ కూడా రాష్ట్రంలో ఎన్నికలు జరగకూడదు, రాష్ట్ర పరిపాలన సరిగ్గా జరగకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైన వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఏమి నేను అడుగుతామండి, హైకోర్టు సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడిగింది, మీరు ఎన్నికలు వాయిదా వేస్తూ ఎలక్షన్ కోడ్ మాత్రం కొనసాగుద్ది అంటారేంటి అనేది. అంటే ఎలక్షన్ కోడ్ కొనసాగాలి, ఎన్నికలు జరగకూడదు, ఈ ఎలక్షన్ కోడ్ కొనసాగుతూ ఉన్నంతకాలం అధికారులందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉండాలి, ముఖ్యమంత్రి గారు చెప్పింది చేయడానికి వీల్లేదు, ట్రాన్స్ఫర్లు జరగడానికి వీల్లేదు, అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి వీల్లేదు, వీళ్ల పట్టాలు పంచడానికి వీల్లేదు. ఇదంతా కూడా ఎవరి కుట్ర? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి కుట్రని ఎన్నికల కమిషన్ అమలు చేస్తున్నది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంతకన్నా ఏ క్లారిటీ కావాలి చెప్పండి. ఖచ్చితంగా ఇంకోటి అంశం ఏంటంటే, ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతాయి, రిజల్ట్స్ వస్తాయి, వస్తే నష్టపోయేది ఎవరు? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నష్టపోబోతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ 10 మాసాల పరిపాలన అధ్వాన్నంగా ఉంది, దౌర్భాగ్యంగా ఉంది, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ఇవాళ ఎన్నికలు పెట్టండి, అసెంబ్లీ ఎన్నికలు పెట్టండి, రిఫరెండం పెట్టండి అని అంటున్నారు. ఇది ఆల్మోస్ట్ ఆల్ రిఫరెండం. ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు రిజల్ట్స్ వస్తాయి, 90% స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది. గెలిచిన తర్వాత ఏం చెప్తారు అంటే, 3 రాజధానులకి కూడా ప్రజలు ఆమోదించారు, 9 మాసాల 10 మాసాల ప్రభుత్వం యొక్క తీరును కూడా ఆమోదించారు అనేటువంటి సంకేతాలు వెళతాయి. మీరు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద నాయకులు పాపం ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారితో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ వచ్చి వైసీపీలో మరి జేరిపోతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వచ్చి, ముఖ్యమంత్రి గారి నివాసానికి వచ్చి, అయ్యా మేము మీ పార్టీలో చేరతామని కండువాలు వేసుకు వెళుతున్నారు. ఎవరో 4 ముగ్గురు మిగిలేటటువంటి పరిస్థితులు ఉంది. ఒక నిర్వీర్యమైనటువంటి రాజకీయ పార్టీగా తెలుగుదేశం పోబోతా ఉన్నది. దాన్ని తట్టుకోలేక ఈ కుట్రలు కుతంత్రాలు చివరిలో ఏదో సామె చెప్తారు, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అని. ఇలా ఆరిపోయే దీపం తెలుగుదేశం, అప్పుడు కాస్త వెలుగు చేసి గందరగోళం చేసి సృష్టించి ఏయో అరాచకాలు సృష్టించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇది అప్రజాస్వామికమైనటువంటి విధానం. మేము దీనిలో చాలా స్ట్రైట్గా ఉన్నాం, చాలా క్లియర్గా ఉన్నాం. చంద్రబాబు నాయుడు తేనె పూసిన కత్తి అండి, జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు. ఉన్నదేదో ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏదో రాంగ్ ఆర్ రైట్,
మాట్లాడి ఛాలెంజింగ్గా ముందుకు వెళ్ళేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కుట్రలు, కుతంత్రాలు, ఆ వ్యవస్థని, ఈ వ్యవస్థని, అన్ని వ్యవస్థల్లోనూ మనుషుల్ని పెట్టుకొని ఈ రకమైన గందరగోళం చేసి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నాడు. ఆయన వల్ల కాదు, ఒక స్పష్టమైన స్వచ్ఛమైన పరిపాలనని జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తూ ఉన్నారు. ఆయన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు. అంటే ఎన్నికల ఆర్డినెన్స్ సంబంధించి కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన ఒక లేఖలు కనిపిస్తుంది. ఇది ఒక కిరాతకమైన ఆర్డినెన్స్, ప్రత్యర్థుల్ని ప్రతిపక్ష పార్టీలు నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అంటూ ఆ లేఖలో ఉంది. అంటే కారణం ఏం కనిపిస్తుంది, చంద్రబాబు ఏదైతే చెప్తున్నారో అదే డైలాగులు ఈ లేఖలో కూడా కనిపిస్తుంది. నేనేమంటానంటే, అసలు అది రాశాడా రాయలేదా, ఒక రాశాడు అనుకుని మనం ఇప్పుడు మాట్లాడదాం. రాయకపోతే నేను ఆయన ఏమన్నా, హూ ఈజ్ హీ? గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే హూ ఈజ్ హీ టు క్వశ్చన్? ఎలక్షన్ కమిషన్ పరిధి ఏమిటి? అది నిజంగా ఆయనే రాసి ఉంటే ఆయన పరుదులు దాడుతున్నాడు అని అర్థం. ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేశాం, దానిలో మద్యము, డబ్బు లేనటువంటి ఒక చక్కని రాజకీయాలు నడపాలనేటువంటి ఒక భావనతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆర్డినెన్స్ని, ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఎన్నికల వ్యవధిని తగ్గించారు. డబ్బు వాడిన వాడిని, మద్యం వాడిన వాడిని డిస్క్వాలిఫై చేసేటటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిలో మద్యం ప్రభావం, డబ్బు ప్రభావం రాజకీయాల్లో తగ్గాలి, దానివల్ల చాలా దెబ్బతింటుంది రాష్ట్రం అనేటువంటి భావన మాకున్నది. దాన్ని అమలు చేసే కార్యక్రమం మేము చేస్తున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు మరి ఈ ఫేక్ లెటర్లో ఉన్నాయి. మరి ఫేక్ లెటర్ ఆయన రాస్తే ఇంతకన్నా తప్పిదే, ఆయన బెటర్ టు రిజైన్ కమిషన్ అండ్ జాయిన్ ఇన్ టు టీడీపీ, అది బెస్ట్ తప్ప. నిజంగా ఆయన లెటర్ రాసి ఉంటే, లెటర్ రాసి ఉండకపోతే నా వ్యాఖ్యలన్నీ కూడా నేను వెనక్కి తీసుకుంటాను. ఫైనల్గా ఏం చేయబోతారు ఈ సందిగ్ధానికి సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతారు? ఇప్పుడు తక్షణమే ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఇది నేను లెటర్ రాశాను, రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. లేదు, ఈ లెటర్ నేను రాయలేదని చెప్పాలి. ఈ లెటర్ రాయలేదు అంటే ఒక రకమైనటువంటి యాక్షన్కి మేము వెళతాం, రాశారు అంటే మరొక రకమైన యాక్షన్కి వెళతాం. రాయలేదు అంటే ఖచ్చితంగా ఈ లెటర్ ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరిగిందో, దాని పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో, ఈ ఫోర్జరీ చేసింది ఎవరో, ఈ బిగ్ క్రైమ్ చేసింది ఎవరో, వారందరి మీద యాక్షన్ తీసుకునే విధంగా చట్ట ప్రకారంగా ఒక లాజికల్ ఎండ్కు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తాం.